విష్ణుదాస్ శ్రీకాంత్ గారు, ఏబీసిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబీసిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీసిక్స్ ఛానల్. బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలు వడపోసి వాటి పరిష్కార మార్గాలు అన్వేషిస్తూ యుద్ధ ప్రాతిపదికన ఫలితాలు సాధించే దిశగా అడుగులేస్తోంది బ్రాహ్మణ్స్ ప్రొఫెషనల్స్ అండ్ అఫీషియల్స్ అసోసియేషన్. ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ అబిడ్స్ లో నిర్వహించిన బ్రాహ్మణ మేధావుల సదస్సులో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న చిన్న సమస్యల నుంచి మొదలుకొని చాలా పెద్ద సమస్యలను గుర్తించడంలో సదస్సులో పాల్గొన్న ఇంటలెక్చువల్స్ నిమగ్నమయ్యారు. దీనిలో భాగంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో సలహాదారుల మండలి సమావేశం బంజారాహిల్స్లోని పివి తనయుడు, మండలి గౌరవ సలహాదారులు పివి ప్రభాకర్ రావు క్యాంపు కార్యాలయంలో సమావేశం జరిగింది. మీ గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మీ ఫేవరెట్ ప్రణీత్ ప్రణవ్ టౌన్ స్క్వేర్ లో మీ డ్రీమ్ హోమ్ సిద్ధంగా ఉంది. 6 ఎకరాల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ తో పాటు అన్ని మోడర్న్ అమెనిటీస్ తో 4 టవర్స్, గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్ విత్ 2 and 3 BHK రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్. ప్రణీత్ ప్రణవ్ టౌన్ స్క్వేర్ నియర్ బాచుపల్లి. టిఎస్ రెడ్ అప్రూవ్డ్. కాల్ 8099972972. సమావేశానికి గౌరవ సలహాదారులు ప్రణీత్ గ్రూప్ చైర్మన్ కామరాజు నరేంద్ర కుమార్ తో పాటు బ్రెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, అసోసియేషన్ గౌరవ సలహాదారులు దేవీ ప్రసాదులతో పాటు సుశీల్ కుమార్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాధాకృష్ణమూర్తి, వింజమూరి సుధాకర్, సీతారామయ్య, నీలకంఠం, భానుప్రకాష్, ఏబీసిక్స్ న్యూస్ చీఫ్ ఎడిటర్ విష్ణుదాస్ శ్రీకాంత్, ప్రముఖ వక్త శ్రీమతి నడింపల్లి యమున పాఠకులతో పాటు డాక్టర్ నగేష్, భరత్ కుమార్, ఆదిత్య, రఘునాథులు పాల్గొన్నారు. సమావేశంలో వివిధ రకాల సమస్యలపై చర్చ సాగింది. ప్రధానంగా బ్రాహ్మణులకు విద్య, వైద్య, నివాసంతో పాటు పేద బ్రాహ్మణులు కడు పేదరికంలో ఉండడం లాంటి సమస్యలపై, వాటి పరిష్కార మార్గాలపై సమావేశంలో అభిప్రాయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలో అఫీషియల్స్, ప్రొఫెషనల్స్తో కలిసి సమావేశాలు నిర్వహించాలని, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. దీనిలో భాగంగా త్వరలోని ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాల సమావేశాలకు తేదీలు ఖరారు చేయనున్నారు. ఆత్మీయ సమ్మేళనంలో అసోసియేషన్ మేధావుల సదస్సులో తీర్మానాలు, ఎజెండాలు ప్రకటించి సమస్య పరిష్కారం చేయాలంటూ సమావేశం నిర్ణయించింది. బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అందరినీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి అందరికీ అవసరమైనటువంటి అన్ని సహాయ సహకారాలు అందించేటువంటి ఒక వేదికగా బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ గత కొంతకాలంగా పనిచేస్తూ ఉన్నది. సుధాకర్ గారు, రాధాకృష్ణ శర్మ గారు, మా భానుప్రకాష్ గారు, మా నీలకంఠం గారు, సీతారామయ్య గారు అందరు కూడా అద్భుతంగా పనిచేయడం వల్ల ఇలా తెలుగు రాష్ట్రాల్లో దీని మీద ఒక గొప్ప విశ్వాసం ఏర్పడతా ఉన్నది. మొన్న 8వ తారీఖు నాడు జరిగినటువంటి బ్రాహ్మణ ఇంటలెక్చువల్స్ మీట్లో పెద్దలు ప్రభాకర్ రావు గారు, చంద్రమౌళి గారు, చాలామంది పెద్ద పెద్ద ప్రముఖులు, నరేంద్ర కుమార్ గారు, అనేక మంది వచ్చి అద్భుతమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వడంతో భవిష్యత్తులో ఈ సంఘం తెలంగాణలో ఉన్నటువంటి, ఆంధ్రలో ఉన్నటువంటి అనేక మంది ఎంటర్ప్రీనర్స్ కావచ్చు, ఐటీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఫార్మా రంగంలో కావచ్చు, అట్లాగే ప్రభుత్వ పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అనేక మంది పేద బ్రాహ్మణులకి వారి గూడు విషయంలో కావచ్చు, అట్లాగే ఓవర్సీస్ స్కాలర్షిప్లో కావచ్చు, లేకుంటే బెస్ట్ స్కీమ్లో కావచ్చు, ఏవైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అన్నీ వారికి ఇప్పించడానికి అవసరమైనటువంటి ఒక హెల్ప్ లైన్గా ఈ సంఘం పనిచేస్తుందనేటువంటి ఏకగ్రీవంగా మేమందరం కూడా తీర్మానించుకోవడం జరిగింది. బ్రాహ్మణులకు అందరికీ కూడా 104 అయితే ఎట్లయితే ఈ రాష్ట్రంలో అందరినీ ఆదుకునేటువంటి ఒక ప్రక్రియకు ప్రారంభం వచ్చిందో, ఈ బ్రాహ్మణ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కూడా ప్రభుత్వం నుండి అవసరం ఉన్నటువంటి వాళ్ళకి, నిజమైనటువంటి అవసరం ఉన్నటువంటి పేద బ్రాహ్మణులకి అవసరమైనటువంటి సహాయాన్ని 24 గంటలు అందించడానికి ఇవాళ అద్భుతమైనటువంటి అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. వీరిని అందరినీ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నేను ఏబీసిక్స్ ఛానల్ ద్వారా మరి బ్రాహ్మణులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పెద్దలు ప్రణీత్ బిల్డర్స్ నరేంద్ర కుమార్ గారు, వారు ఇప్పటికే అనేక సమాజంలో అనేక మందికి చేస్తున్నటువంటి సహాయ సహకారాలు, అట్లాగే ప్రభాకర్ రావు గారు అందిస్తున్నటువంటి సేవలు, మిగతా మా వానెక్క ఎమ్మెల్సీగా వారు అందిస్తున్నటువంటి సేవలు, ఇవన్నిటి కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి
బ్రాహ్మణులందరూ ఐక్యంగా ఉన్నాం. అవసరమైతే మా ఐక్యతను ఏ రూపాల్లోనైనా ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఒక్కటే కాదు, అంటే కేవలం వీరికి సహాయ సహకారం అందించడం అనేటువంటి ఒక లక్ష్యం కాకుండా బ్రాహ్మణులందరూ కూడా ఒక రాజకీయ శక్తిగా ఎదగాలి. రాజకీయ శక్తిగా ఎదగడం ద్వారా ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులకి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించేటువంటి గొప్ప ప్రజాప్రతినిధులను కూడా అటు చట్టసభలకు మిగతా సభలకు పంపించడానికి జరుగుతున్నటువంటి కార్యక్రమానికి కూడా మేమందరం తోడుగా ఉండాలని కూడా నిర్ణయించుకున్నాం. రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ కావచ్చు, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, బ్రాహ్మణులందరినీ ఓటర్లుగా మార్చేటువంటి పని, ఆ ఓటర్లు ద్వారా అద్భుతమైనటువంటి ఒక రాజకీయ శక్తిగా ఎదగడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. కాబట్టి దయచేసి బ్రాహ్మణ మిత్రులందరూ కూడా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సహాయ సహకారాలు అన్నింటినీ మన హక్కుగా వాడుకుందాం. అది మన శ్రమశక్తితో మన డబ్బుతో ఏర్పడినటువంటి ప్రభుత్వం, మన ఆశీస్సులతో ఏర్పడినటువంటి ప్రభుత్వాలు మనకిస్తున్నటువంటి రాయితీల్ని మిగతా సామాజిక వర్గాలు ఎట్లా వాడుకుంటూ ఉన్నాయో వాటిని సమర్థవంతంగా వాడుకుంటూనే ఇంకా ప్రభుత్వం నుంచి ఏమి కావాలనేటువంటి విషయంలో ఒక స్పష్టమైనటువంటి డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టి వాటి సాధించుకోవడానికి అందరం ఐక్యంగా ఉండాలని ఈరోజు సమావేశంలో నిర్ణయించాం. అట్లాగే మరి ముఖ్యంగా ఏబీసిక్స్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు, బహుశా దేశంలోనే కేవలం ఒకే సామాజిక వర్గమైనటువంటి బ్రాహ్మణ వర్గానికి, బ్రాహ్మణులో ఉన్నటువంటి పేదలకి, బ్రాహ్మణులో ఉన్నటువంటి విజ్ఞానులకి, బ్రాహ్మణులో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్కి, బ్రాహ్మణులో ఉన్నటువంటి విశేష ప్రతిభ కనబర్చిన అన్ని రంగాల ప్రముఖుల్ని పరిచయం చేసేటువంటి ఛానల్ అనేటువంటిది. ఇది అద్భుతంగా ముందుకు పోవడానికి మేమందరం కూడా సహకరిస్తాం. ఏబీసిక్స్ ఛానల్తో మేమందరం ఉన్నామనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై భారత్, జై బ్రాహ్మణ్. చాలా సంతోషం. బ్రాహ్మణ మేధావులంతా ఈరోజు ఇక్కడ అసెంబ్లీ అయ్యారు, మంచి మంచి సూచనలు ఇచ్చారు. ఆర్థికంగా, పారిశ్రామికంగా, అలాగే రాజకీయంగా ఎలాగే ఎదగాలని మంచి సూచనలు ఇచ్చారు. ఇదివరలో 8వ తారీఖు నాడు కూడా ఇలాంటి అద్భుతమైన సూచనలు చాలామంది ఇచ్చారు. ఆ రోజు ఆ సూచనలన్నింటినీ మళ్ళీ ఒకసారి ఈరోజు సింహావలోకనం చేసుకొని ముందుకు ఎలా వెళ్ళాలి అని ఒక ఎజెండా ఒకటి తయారు చేసుకోవాలని ఈ సమావేశం ఈరోజు ఏర్పాటు చేయడం అయింది. చక్కటి సూచనలతో ముందుకు వెళదామని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ సూచనల గురించి ఇందాకనే ప్రస్తావించడం జరిగింది. ఇక ముందు కూడా అతి త్వరలో ఇంకో 10-15 రోజులు ఇంకో మీటింగ్ కూడా పెట్టుకొని వీటిని ఇంకా రిఫైన్ చేసి యాక్చువల్లీ యాక్షనబుల్ పాయింట్స్ ఏ ఉన్నాయి వాటిని మాత్రమే మనం టేకప్ చేసి, ఎందుకంటే ఇక్కడ ప్రొఫెషనల్స్ ఉన్నారు, వర్కింగ్ ఆఫీషియల్స్ ఉన్నారు, కాబట్టి మనమంతా వీళ్ళంతా ఏం చేయగలరు, మనమేం వాళ్ళకి చేయగలము, అలాగే సహాయం అందించే వాళ్ళు ఎవరున్నారు, తీసుకునే వాళ్ళు ఎవరున్నారు, వీళ్ళందరిది ఒక పట్టిక ఒకటి తయారు చేసి వి విల్ బిహేవ్ యాజ్ అ బ్రిడ్జ్, వీళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేసే ఒక కార్యక్రమం తీసుకున్నాం. అది విజయవంతంగా ముందు తీసుకుపోదామనే ఒక సంకల్పం ఈరోజు అందరిలో కనబడింది. ఐ హోప్ దిస్ విల్ బి అ వెరీ గుడ్ బిగినింగ్. థ్యాంక్ యూ.